75 స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకు అప్పగించింది తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 20 లక్షల జెండాలను 5000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ రంగుల అద్దకం జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా ఒక బాధ్యత వజ్రోత్సవ భారతికి కోటి జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం పెద్దమ్మ చౌరస్తా నుండి కరీంనగర్ జిల్లా ఎలకతుర్తి వరకు చేపట్టనున్న పాదయాత్రను ప్రారంభించారు కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తాగాలతోటి కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణం కొరకు చేసినటువంటి అనేక అంశాలను చెబుతూ ముందుకు సాగే విధంగా దాంతో పాటు స్థానికంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ చేపట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి అంశాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తద్వారా ప్రజలకు మంచి న్యాయమైనటువంటి ఉపాధ్యాయులు అందించాలనేటువంటి ఆలోచనలు జరిగే పాదయాత్రలో మనమందరం కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందిరాగాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు గరీబ్ అటో పేరు మీద బ్యాంకుల జాతీయకరణ అదేవిధంగా రాజభవనాలు వద్దు పేదలకు ఇళ్ల నిర్మాణం స్థలాలు పంపిణీ రాజీవ్ గాంధీ గారు ఇవాళ మనం వాడుతున్నటువంటి సాంకేతికత ఏ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీకి అంకురార్పణ చేసి వివేకన సిద్ధాంతాలను తీసుకురావచ్చి దాని తదుపరి ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఇబ్బంది పడుతున్న భారతదేశం ఆర్థికంగా పనిపుట్టిగా ఉండడానికి అంకురార్పణ చేసిన పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ వీళ్ళ చరిత్ర లేకుండా 75 సంవత్సరాల భారత వారి లేదు అనేటువంటి మాట ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణకు మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే అక్కడ ఉపేదిక రావాలి. కానీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి పార్టీ స్వయంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జాతీయ స్థాయి వారు ప్రోత్సహిస్తుంటే ఇంకా అనేకంగా ఉపేదిక రాబోతాయని చెప్తా ఉన్నారు. రాజీనామాలు బతుకుండగానే రాజీనామాలు చేయించి ఇలా ప్రజాస్వామ్యాన్ని చంపి వ్యక్తి చనిపోతే రావాల్సిన ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని చంపి ఉపేదికలు వచ్చి దాని మీద పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ భావాలను తెలంగాణ ఆకాంక్షల్ని అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మనగడ లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ అదేవిధంగా మోసాలతో అబద్ధాలతో అవినీతితో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ యొక్క వైఖరిని కూడా ప్రజల దగ్గర చర్చించి తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేసి పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాని వాళ్ళు కూడా అందరు ముందు ముందు యాత్రలో కూడా పాల్గొని యాత్ర విజయవంతానికి సహకరించాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు ఈ యాత్రను ఆశీర్వదించేటటువంటి మిస్టర్ జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాయకులు జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గారు, వేములవాడ ఇచ్చార్ ఆది శ్రీనివాస్ గారు, తిప్పదని ఇచ్చార్ సత్యం గారు, రాష్ట్ర అధ్యక్షుడు హుజరాబాద్ లో పోటీ చేసినటువంటి వెంకట్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు, నరేందర్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ మహిళ, పిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కిసాన్ సార్ అందరు కూడా
పేరు పేర ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతాంగ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షదేవుడు మన ఆశీర్వాదంగా తీసుకొని ఈరోజు యొక్క యాత్రను ప్రారంభం చేయడానికి వచ్చేటటువంటి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసీసీ ప్రిపరేటరీ భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి గారు అనేక వేల కోట్లు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర స్వాతంత్రోద్యమ లోపల కాంగ్రెస్ పార్టీ త్యాగాలను ఎక్కడ కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయకుండా ఆజాదీకి అమృతోత్సవం 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుతా ఉన్నాడు. అదేవిధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరు మాట్లాడినా మన తొలి ప్రధాని నెహ్రూ గారికి మాట్లాడకుండా ఉండలేనటువంటి విధంగా ఈ భారతదేశానికి పునాది వేసినటువంటి నెహ్రూ గారి యొక్క ఆలోచనలు కూడా ఈనాటి ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు. నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా ముందు చూపుగా దేశ నిర్మాణానికి వ్యవసాయిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, విద్యా వైద్య రంగంలో ఇచ్చిన విప్లవాలకు అనుగుణంగానే దేశ విద్యేతర అభివృద్ధి చెందగలిగింది అనేటువంటి నగ్న సత్యాన్ని మరణపెట్టే ప్రయత్నాన్ని ఈ తరానికి చెప్పే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని ఈ రోజు మనం అందరం కూడా తిరంగా జెండా పట్టుకొని బయలుదేరుతా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ స్వాతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ వజ్రోత్సవ కార్యక్రమం సందర్భంగా చేపడుతున్నటువంటి ఒక ఈ పాదయాత్ర ముఖ్యంగా ఎదుగుతుందో రాష్ట్రంలోనే ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగా ఇద్దరు పొన్న ప్రభాకర్ గారు గతంలో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఆరంభం నుండి అది ఇక్కడ శ్రీశైల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనంతో ఇక్కడ ఆరంభించి దీనితో శ్రీశైల ద్వారా అట్లాగే కొప్పదాని నియోజకవర్గమే కానివ్వండి, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గమే కానివ్వండి, మానకొండ నియోజకవర్గమే కానివ్వండి, అట్లా ఎదురుతుందో భీమవాడ నియోజకవర్గం కానివ్వండి, హుజురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, ఉస్మాబాద్ నియోజకవర్గమే కానివ్వండి, ఈ 7 శాసనసభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగిస్తూ ఎల్గతుర్తి వరకు చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మరి ఈ రోజు ఎదురుతుందో ఆరంభింపజేయటం నేను నిజంగా మీతో పొట్టు ప్రభాకర్ గారిని అభినందిస్తూ అని చెప్పేను. అలా దేశ స్వాతంత్రం వరకు ఎదురుతుందో మహాత్మా గాంధీ గారు శాసించినట్లుగా పిలుపు మేరకు యావత్ భారతం అనేది ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో మహానుభావులు ప్రణాళిక త్యాగం చేస్తే సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతంలో ఈ స్వతంత్ర భారతదేశం సమగ్రత కొరకు ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క మరి త్యాగపూర్ణ చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని చెప్పంటున్నాం. మరి ఏ భారతదేశాన్ని దేశ విభజనతో ముక్కలు చేయాలని సంకల్పించినటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో చివరికి ఎదుగుతుందో తన ప్రాణాలైన త్యాగం చేసి ఈ భారతదేశ ఐక్యత నిలబెట్టినటువంటి ఆ మహనీయురాలు మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలని చెప్పేట మతాల పేరట విడదీయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో యావత్ భారతదేశ సమగ్రత కొరకు కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా ఒక సోదర భావనతో మెలిగే విధంగా ఎదుగుతుందో సద్భావన యాత్ర చేపడుతూ కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎదుగుతుందో శాంతి సందేశాన్ని ఇచ్చినట్లో భాగంగా మన శ్రీలంక కలిస్తాన్ శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో బలైనటువంటి యొక్క రాజీవ్ గాంధీ గారు మనకు ఆతిథ్య పుట్టి అని చెప్పంటున్నా. అలా దేశ స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, దేశ స్వతంత్ర అనంతరమే కానివ్వండి కాక ఈ దేశం కొరకు ప్రణ అర్పించినటువంటి ఒక త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పంటున్నాను. మరి మీరు ఆజాదీగా మహోత్సవం మరి కనుక పిలిపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేనటువంటి ఒక ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి చెప్పట్టున్నాను. ఇక్కడ దేశ స్వాతంత్ర చరిత్ర ఏదైతుందో వాళ్ళు ఓన్ చేసుకునే ఒక ప్రయత్నాన్ని వాస్తవాన్ని ప్రజానీకాన్ని వివరించే విధంగా ఈ దేశ స్వాతంత్ర కొరకు ఏ జాతి పిత మహాత్మా గాంధీ గారు ఉద్యమిస్తే అటువంటి జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఏ మతోన్మాదులైతే మరి వారి యొక్క హత్యకు కుట్రపడడం జరిగిందో
అటువంటి ఒక తిరిగి మందవత్వాదులు ఇవాళ తెచ్చుకోవడం చెప్పంటున్నా. దయచేసి ఒకటి గమనించాలి, ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యూపీ ప్రభుత్వం ఒకవైపు అయినట్టయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పూర్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఆరంభిస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, ఇక్కడ భవిష్యత్తులో అయితే మన పూర్వ పివి నరసింహరావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి చెప్పంటున్నా. ఈ దేశ నిర్మాణంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర మాత్రమే ఉందని చెప్పండి, తప్పదని చెప్పండి. అలా బహుళార్థ సాధక ప్రాజెక్టులతో వర్షాకాలం ప్రభావంతో డెంగీ చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా తమ వంతు కృషిగా 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బంది బెటాలియన్ కమాండెంట్ కె సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. సర్దాపూర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని ఈరోజు బెటాలియన్ సిబ్బంది అందరూ పాఠశాలలో చెత్తతో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. పాఠశాల ఆవరణలో ఉన్న మొక్కల చుట్టూ శుభ్రం చేసి చెట్టు చుట్టూ రంగులు వేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ టిఎం పార్థసారథి రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ, ఆర్ఐలు పి శ్రీనివాస్, పి నారాయణ, డి శంకర్, పి రాజేందర్, బి శ్రీధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు దిక్కులేని వారయ్యారు. గల్ఫ్ బాధిత కుటుంబానికి సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలిచి నిత్యావసర వస్తువులు అందించారు. ఎన్ఆర్ఎల్ సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు ఎస్పీ. పిల్లల చదువులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్థిక సహాయానికి సహకారం అందించిన ఎన్ఆర్ఐలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, సర్పంచ్ జిన్నా అనిల్, ఎనుగంటి నాగార్జున, దుంపేట నాగరాజు, అప్పల నాగభూషణం, చిద్రవేణి పరశురాములు పాల్గొన్నారు. కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. కొమరం భీం స్తూపానికి లంబాడీల ఐక్య వేదిక నాయకులు నరేష్ నాయక్ నివాళులు అర్పించారు. జల్, జంగల్, జమీన్ హక్కులు కేవలం రాజకీయ నాయకులకు, కార్పొరేట్ శక్తులకి మాత్రమే దక్కుతున్నాయని అన్నారు నరేష్ నాయక్. 75 సంవత్సరాల భారతదేశంలో ఇంకా గిరిజనుల బ్రతుకులను పాలకులు మార్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మోహన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, ప్రకాష్ నాయక్, వెంకటేష్ నాయక్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న 60 లక్షల గిరిజన వాళ్ళకందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే కొమరం భీం గారు నినాదాలు ఇచ్చారో జల్, జంగల్, జమీన్ అని, ఈ 75 సంవత్సరాల భారతదేశంలో జల్, జంగల్, జమీన్ కేవలం రాజకీయ నాయకులు అలాగే కార్పొరేట్ శక్తులకు మాత్రమే అందింది. జల్, జంగల్, జమీన్ ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము మా గిరిజన తరఫున మేము వేడుకునేది అంటే ముఖ్యంగా 4 డిమాండ్లు అండి మావి. ఏదైతే మాకు 10% రిజర్వేషన్ అన్నారో, ఈ వచ్చే ఎలక్షన్ కన్నా 10% రిజర్వేషన్ అన్నా మాకు గవర్నమెంట్ కలిపాలి, లేకపోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూలడం ఖాయం. అదేవిధంగా చూసుకుంటే జమీన్, జమీన్ అంటే జంగల్ ల్యాండ్స్ అయితే పొడుగులు 2014లో హామీ ఇచ్చారు. పొడుగుల హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికైనా ఆ పొడుగు సమస్యను తీర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడడానికి కేవలం ఒకే ఒక రీజన్ గిరిజన గ్రామ పంచాయతీలు. గిరిజన గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది కానీ దానిలో రెవెన్యూ లేదు. సో ప్రభుత్వం డిమాండ్ చేసిందంటే గిరిజన గ్రామ పంచాయతీలకి రెవెన్యూ గ్రామ పంచాయతీ తీర్చాలి, లేకుంటే స్పెషల్ ఫండ్స్ ప్రతి నూతనంగా ఏర్పడే గిరిజన గ్రామ పంచాయతీకి సుమారుగా 20 లక్షలు కేటాయించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కేటాయించాలి. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా గోర్ బోలి భాషని కాపాడుకోవాలంటే నూతనంగా గ్రామ పంచాయతీలకి మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ మినీ అంగన్వాడీ సెంటర్లో మా గిరిజన మహిళలకి అవకాశం కల్పించాలి. ఆ విధంగా కల్పిస్తే మా చిన్నపిల్లలకి మా గోర్ బోలి భాషని కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. సో ప్రభుత్వం దీని మీద
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని అన్నారు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి హాజరయ్యారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ కోనరావుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు అధికారులకు జాతీయ జెండాలను అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి రామతీర్థపు మాధవి జడ్పీటీసీలు కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్ కోనరావుపేట ఎంపీ చంద్రయ్య గౌడ్ ఆర్డీఓ శ్రీనివాసరావు జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి డిఆర్డీఏ మదన్ మోహన్ డిపిఓ రవీందర్ జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి డిపిఆర్ఓ దశరథం కోనరావుపేట ఎంపీడీఓ రామకృష్ణ సర్పంచ్ పోకల రేఖ ఎంపీటీసీ చారి ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటికి నేటి నుండి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు. ఈ రోజు వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ శ్యామ్ సుందర్ రావుతో కలిసి వార్డ్ ఆఫీసర్లకు పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు. కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ సంపత్ రెడ్డి వార్డ్ అధికారులు ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు నుండి అనగా 9 నుండి 13 వరకు ప్రతి ఇంటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు జాతీయ జెండాలు మా వార్డ్ ఆఫీసర్ మరియు ఆర్పీలు వాటర్ సప్లై మా సిబ్బందితో ప్రతి ఇంటింటికి పోయి వారికి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు 13వ తారీఖు వరకు సప్లై చేసిన తర్వాత 15వ తారీఖు నాడు వారి ఇంటి యజమానులు వారి ఇంటిపైన జెండా ఎగరేయగలరు. అది మన భారతదేశానికి గర్వకారంగా 3 త్రివర్ణ పతాకం దాన్ని ఎగరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కనుక ప్రతి ఇంటి యజమాని కూడా వారి ఇంటిపైన కర్ర కట్టి జెండా ఎగరేయవలసిందిగా కోరుకుంటున్నాం. అది పవిత్ర జెండా కనుక కొంచెం జాగ్రత్తగా ఎగరేయవలసి ఉంటుంది. అట్లాగే రేపు 15వ తారీఖు నాడు ఫ్రీడమ్ పార్క్గా ఏరియా హాస్పిటల్లో కూడా 75 వసంతాల సందర్భంగా 75 మొక్కలు నాటడం జరుగుతుంది. అట్లాగే 11వ తారీఖు నాడు ఫ్రీడమ్ రన్ సెకండ్ బైపాస్ నుండి మల్లారం రోడ్ వరకు ఫ్రీడమ్ రన్ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ఇవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నాడు ఫ్రీడమ్ వాక్ టెంపుల్ ముందు నుండి బ్రిడ్జ్ వరకు అందరి సమక్షంలో అందరి సహకారంతో వివిధ డిపార్ట్మెంట్ల వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అందరితో ఫ్రీడమ్ వాక్ చేసి బ్రిడ్జ్ పైన 3 రంగుల బెలూన్స్ కూడా ఎగరవేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలు ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం అనేది. అట్లాగే మా మహిళలు వాళ్ళకు కూడా 18వ తారీఖు నాడు రంగోలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది సీనారాయణ కళామందిర్లో కూడా పెట్టడం జరుగుతుంది. కనుక రోజువారి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్పంచుకొని ఈ 75వ సంవత్సరాలను పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 75వ స్వాతంత్ర వజ్రోత్సవ సప్తాహ వేడుకలను మరి 75 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున ఘనంగా ఈ సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మరి నిన్నటి రోజున ప్రజాప్రతినిధులకు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి టౌన్లో కూడా మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచనల మేరకు మరి ఇక్కడ కూడా ఎలాంటి
అవాంఛనీయ చోటు లేకుండా ఘనంగా కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ వార్డ్ ఆఫీసర్లతో అదేవిధంగా మిమ్మా వారితో అదేవిధంగా వాటర్ సప్లై సిబ్బందితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఏంటంటే ఈ వజ్రోత్సవాలు మరి ఈ రోజు నుంచి 15వ తేదీ అంటే 22వ తేదీ వరకు ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ తోటి ఘనంగా కూడా విధేయతను కూడా చేసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి రేపటి నుంచి ప్రతి వార్డులో కూడా మరి జాతీయ జెండాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఈ బాధ్యతను కూడా మీరు సక్రమంగా నిర్వహించుకోవాలి ఇక్కడ నుండి సిబ్బంది కూడా నేను చెప్పి, అదేవిధంగా మరి జాతీయ జెండాను కూడా ప్రతి ఒక్క భారతీయుని గుండెలో కూడా ఒక జాతీయతను పెంచే విధంగా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారికి చెప్పే విధంగా అంటే అర్థమయ్యే విధంగా కూడా చాలా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పి మరి జెండా జాతీయ జెండాను ఇక్కడ కూడా అంటే వాటల్లో నానడం కానీ ఇతర ఇతర వేరే ప్రదేశాల్లో పెట్టడం కానీ ఇట్లా ఇలాంటి అసత్వ చర్యలు చేస్తే వారికి చర్యలు తీసుకోబడతాయి. మరి జెండాను కూడా మంచి పద్ధతిలో అంటే ఒక అంటే ఏదైనా వివిధ జెండాలు కూడా పార్టీ జెండాలు ఉంటే కూడా దానికి హైట్గా ఉండే విధంగా కూడా జెండాను కట్టివేసి ఎగురవేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్కి మరి అక్కడ ఉండే గౌరవ కౌన్సిలర్స్ తోటి చెప్పుకుంటూ మరి ప్రతి వార్డులో కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపటి నుంచి కూడా మా మున్సిపల్ పరంగా మున్సిపల్ అధికారులతోటి మాతోటి కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క యజమాని కూడా ఒక ఫ్రీడమ్ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మహానుభావులను గుర్తు చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా పెద్ద ఎత్తున కూడా 22వ తేదీ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మరి ఈరోజు కూడా మేము వార్డ్ ఆఫీసర్స్తో కావచ్చు, స్పెషల్ ఆఫీసర్తో, ప్రతి ఒక్క ఆఫీసర్తో కూడా మన వార్తలతో కావచ్చు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఇబ్బంది ఏదైనా కూడా మా దృష్టికి తీసుకువచ్చి అది ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకుంటున్న సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ విద్యార్థుల చదువుకు బాసటగా ఉంటుందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని గౌడ సంఘం నాయకులు చంద్రగౌడ్, నర్సగౌడ్, బుర్రనారాయణ గౌడ్, గౌడ సంఘం నాయకురాలు అలక్యా గౌడ్, బొంగోని అశోక్ గౌడ్, నల్లగొండ వేణుగౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. తర్వాత కోనోపేట్ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అతన్ని నేనే చదివించా. ఫ్రమ్ మై ఓన్ ప్యాకెట్ నేను అతనికి, కానీ ప్రతి రూపాయి మీరు దుర్వినియోగం చేయకూడదు, ప్రతి రూపాయి మీరు కష్టపడి చదవండి. మీరు విద్యార్థులు అందరూ కూడా మీ లోపాలు ఏంటి అనేది మీరు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం సాధించే దిశగా నిరంతరం ఉంటే వాటిని ఏ విధంగా అధిగమించాలి అని ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో బాగా చదవండి, కష్టపడి చదవండి. కాంపిటేటివ్ వర్డ్ హార్డ్ వర్క్ ఎంత చదువుతున్నాం అనేది కాదు, ఎంత క్వాలిటీతో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ లక్ష్యాన్ని మీ కుటుంబ వైష్ణవి 10/10 గంట వైష్ణవి తొందరగా రావాలి, ఒకసారి క్లాప్స్. అంగరంగ వైభవంగా 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవాలని అన్నారు బోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాలను ఆయా గ్రామాల సర్పంచ్లకు కార్యదర్శులకు అందజేశారు. అన్ని గ్రామాలలో 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు
ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా తిలక్, ఏపీఎం నర్సయ్య, సర్పంచులు గుంటి లతశ్రీ, ఒంటెల గోపాల్ రెడ్డి, బూరుగుల నందయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, నాయకులు సంబా లక్ష్మీరాజం, నిమ్మ శ్రీనివాసరెడ్డి, ఎడబెల్లి బాబు, నల్లగొండ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. బోయినపల్లి మండల హెడ్క్వార్టర్లో జెండా ఆవిష్కరించి అన్ని గ్రామాలకు జెండాలు పంపించడం జరిగింది. ఈ 75 సంవత్సరాలు పురస్కరించుకొని వజ్రోత్సవంలో ప్రతి పౌరులు పాల్గొని మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా ఏర్పడే విధంగా సాటికి పడాలని, వారిని అందరినీ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం కేసీఆర్ గారు ఏదైతే నిన్న సందేశం ఇచ్చి అన్ని గ్రామాల్లో జరపాలని సందేశం ఇచ్చి పంపినారో, వారి సందే అనుసరించి అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, సంఘాలు, అధికారులు అందరు కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ప్రతిరోజు 8 రోజుల ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి వరకు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు నిన్న హైదరాబాద్లో ప్రారంభించి మరి ఎజెండా చెప్పారు. కాబట్టి ఈరోజు జెండా పంపిణీ కార్యక్రమం మండల పరిషత్లో అన్ని గ్రామాల సర్పంచులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మొక్కలు నాటడం, ఎల్లుండి ఫ్రీడమ్ రన్, అట్లనే 22 తారీఖు వరకు రోజుకొక అంశం చొప్పున మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సందేశం ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం మా భువనసిరి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులందరూ మరి అధికారులు పౌరులు అందరూ పాల్గొని ఈ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.